ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మెయిన్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమం. సురేష్ శేషారెడ్డి, సచివాలయ సిబ్బంది, సుధాకర్ రెడ్డి, ఎస్సీసీఎల్ ఒంగోలు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జగనన్న విద్యా కానుక కిట్లు స్కూల్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇమాన్యుయల్, చైర్మన్ ఒంగోలు రాణి, వైస్ చైర్మన్ దేవరకొండ రాధ, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు ఒంగోలు చిన్నమ్మ, ముఖ్య అతిథిగా మండల కన్వీనర్ దగ్గుమాటి మాల్యాదిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థి గాని ఒక పేద తల్లిదండ్రులు స్కూల్ కు పంపించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు బాల కార్మికులుగా చేర్చి ఆ కార్మికుల్ని బడికి పంపించకుండా వాళ్ళు వచ్చే డబ్బులు కూడా తీసుకుని ఇంట్లో తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకునేటటువంటి కొన్ని ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. ఆ ఫ్యామిలీని ఈ రోజు మీరు మెయిన్ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు అనగా 8/10/2020 నాడు జగనన్న విద్యా కానుక కింద కిట్ ఈ కిట్ లో ముఖ్యంగా 3 జతల బట్టలు, ఒక టెక్స్ట్ బుక్స్ ప్లస్ షూస్, సాక్స్, టై ఇవన్నీ కూడా ఇవ్వడం అయినది. ఇవన్నీ కూడా చాలా నాణ్యతతో కూడినటువంటి వస్తువులు. ఇంకా కొంచెం పిల్లల తల్లిదండ్రులకు జాగ్రత్తగా చెప్పి ఇంకా పిల్లల్ని మన స్కూల్లో పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కానీ ఈరోజు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మన మండలంలో ఇవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకుంటూ ఆయన దృష్టికి కూడా మేము ఏదైనా ఇంకా పనులు ఏమైనా మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ సకాలంగా పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.